రైట్ ఒక నిమిషం లైన్ లో ఉండండి లైవ్ లో ఉండండి ప్లీజ్ దీపక్ రెడ్డి గారు ఫైనల్లీ మీరు వెళ్ళే ముందు ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ వాళ్ళు ముందే లిస్ట్ ఒకటి చెప్పేస్తున్నారు నెక్స్ట్ లోకేష్ అంట ఆ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అంట ఆ నెక్స్ట్ ఇంకొకరు ఎవరోనంట ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఒకవేళ అవుతారని కాదు వాళ్ళు చెప్తున్నారు రోజా గారు చెప్తున్నారు లేకపోతే మన అంబడి రాంబాబు గారు చెప్తున్నారు ఎవరో 10 మంది ఇదే పేరు చెప్తా ఉన్నారు కదా మరి అప్పుడు పవన్ కళ్యాణ్ అరెస్ట్ అయినప్పుడు కూడా పురందేశ్వర్ గారు వినుశారెడ్డి గారు ఇలాగే మాట్లాడతారేమో నాకు తెలియదు అప్పుడు అది హైపోథెటికల్ క్వశ్చన్ అవుతుందేమో ఎనీవే సో ఎందుకు ఈ లిస్ట్ అంతా డిస్క్లోజ్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు దర్యాప్త సంస్థలు అంటే ముందే పెట్టుకున్నారు ఫైల్స్ పెట్టుకుని 1 బై 1 చేస్తామని చెప్పేస్తున్నారు వీళ్ళు దీపక్ రెడ్డి గారు వెంకటేశ్వర గారు నాకు వచ్చిన సమాచారం ఏంది అని అంటే వీళ్ళు ఒక పగడ్బందీ ప్లాన్తో అనేక కేసులు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకొని ఉన్నారు ఎట్లన్నా సరే టీడీపీ నాయకత్వాన్ని కేసులతో ఇబ్బంది పెట్టి రేపు ఎలక్షన్స్ మీద ఫోకస్ కానియకుండా ఈ లీగల్ సమస్యలతోనే మేము బిజీగా ఉండే విధంగా ఒక ప్రణాళిక వీళ్ళు సృష్టించుకున్నట్టు మాకు అర్థమవుతా ఉంది ఖచ్చితంగా మా దృష్టికి కూడా అది రావటం జరిగింది ఈ గత 2-3 రోజుల్లో మీరు వైసీపీ నాయకులు ఇచ్చే ప్రెస్ మీట్లు మీరు చూస్తే అనేక కేసులు రాబోతా ఉండే ఇది ఉత్తి మొదలే అని చెప్పి వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా చెప్పడం జరుగుతూ ఉంది సో అనేక మందిని అరెస్ట్ చేస్తున్నాము చేయబోతున్నాము ఇది ఇది మొదలే అన్నట్టు ఖచ్చితంగా మల్టిపుల్ ప్రెస్ మీట్స్ లో నుంచి మనకి అర్థమవుతా ఉంది కానీ ఈ రోజు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అయినారో అప్పుడు వచ్చిన ఉప ఎన్నికల్లో నేను నిలిచానండి 2012లో నేను గెలుస్తానని చెప్పి అన్ని సర్వేలు చెప్పినా అటువంటిది 30,000 పైన ఆ రోజు 40,000 దాకా అందరూ ఓడిపోవటం జరిగింది ఎందుకు అని అంటే ఆ రోజు కాంగ్రెస్ చేసిన తప్పు అని చెప్పి ప్రజలు నమ్మినారు సింపతితో వారి వాళ్ళ క్యాండిడేట్స్ అందరినీ గెలిపించినారు సో కాంగ్రెస్ తప్పు అని చెప్పి ఆ రోజు ఎట్ట నమ్మినారో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది తప్పు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉన్నారు అని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను తర్వాత జయలలిత గారి ఇష్యూలో కూడా మీరు చూస్తే వారిని అవమానపరిచినారో అది కరెక్ట్ కాదు అని చెప్పి తర్వాత ఏ విధంగా ప్రజలు గెలిపించినారో మీరు చూడండి సో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగేది ఒకటి ప్రభుత్వ తప్పు రెండోది ఈ అవమానపరిచేది కూడా కరెక్ట్ కాదు అని చెప్పి ప్రజల్లో ఉండేది ఇది అని చెప్పి నేను ఒకసారి మళ్ళా లేవనెత్తుతా ఉన్నాను అన్నిటికన్నా ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలందరూ గమనించాల్సింది ఏంది అని అంటే ఈ జడ్జి గారి పైన కూడా రకరకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారండి రకరకాల ఆరోపణలు వారి మీద చేస్తూ ఉంటారు అంటే జడ్జి గారు కూడా ఒక ప్రెషర్ లోపలికి వచ్చి వారు చెప్పిన విధంగా పోవాలా అనే విధంగా జరుగుతున్నట్టు కనపడతా ఉంది సో జడ్జి గారిని ఏదో తిట్టినట్టు తెలుగుదేశం వాళ్ళు కొన్ని ఫాల్స్ రకమైన ప్రాపగాండా వీళ్ళే సృష్టిస్తూ ఉంటారు అంటే ఏ స్థాయికి రాజకీయాన్ని వీళ్ళు దిగజారుస్తున్నారో చూడండి అంటే జడ్జి గారిని కూడా ఇండైరెక్ట్ గా భయపెట్టే పరిస్థితికి ఈ రోజు దిగిపోయినారు వీళ్ళు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను ఈ అంతే అండి భయపెడతాము లేకపోతే ఈ అలిగేషన్స్ అనే వేస్తే వారు జాగ్రత్త పడి వారు చెప్పినట్టే వినాలా అని చెప్పేది ఒక 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 ప్రణాళిక లాగా మనకు అనిపిస్తూ ఉంది ఈ కేసులో 50 ట్రక్ లోడ్ల పైన ఎక్విప్మెంట్ సాఫ్ట్వేర్ అంతా ప్రతి సెంటర్లకు పోయినాయి మనకు అక్కడ కళ్ళకు కనపడతా ఉందండి మనం పెట్టినది దానికి బిల్లులతో సహా ఉన్నాయి సో ఇది అసలు కేసే కాదు కానీ ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇంతకు ముందు మీరు అద్భుతంగా బీజేపీ ప్యానలిస్ట్ ని మీరు అడిగినారు బీజేపీ పరిస్థితి ఏంది ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తే మా వాళ్ళు ఎక్కువ పెద్ద మాట్లాడొద్దు అని అంటారు కానీ బీజేపీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ద్రోహం చేస్తే ఈరోజు బీజేపీ నమ్మక ద్రోహం చేసింది ఆంధ్ర రాష్ట్రంకి అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉండరు ఈ వాస్తవాన్ని మనం గమనించాలి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంది అని అంటే బీజేపీ స్థాయి ఏంది ఆంధ్ర రాష్ట్రంలో అంటే నోటా పార్టీ నోటా కన్నా ఒక 2 ఓట్లు ఎక్కువ వస్తాయి ఒక ఎలక్షన్ లో ఒక నోటా కన్నా ఒక 2 ఓట్లు తక్కువ వస్తాయి వాళ్ళ కాంపిటీషన్ ఇస్ ఓన్లీ విత్ నోటా అటువంటి పార్టీ వాళ్ళకి అర్థమైంది ఈ రాష్ట్రంలో మనకి ఓట్లు పడవు అందుకని మనం ఈ జగన్ నాటకం ఆడాలా అని చెప్పి ఈ రోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక కుట్ర రాజకీయము ఒక శకుని రాజకీయం చేస్తా ఉంది నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను కేంద్రంలో అధికారంలో ఉండేది బీజేపీనే కదా తప్పు జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద బాధ్యత లేదా ఈ తప్పులు సరిదిద్దే దానికి అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను గవర్నర్ గారు మాకు సంబంధం లేదు మరొకటి మాకు సంబంధం లేదు అని చెప్పి ఈ సాకులు చెప్పటము ఎంతవరకు కరెక్ట్
వెంకటకృష్ణ గారు, ఈరోజు నేను సూటిగా ఒక రెండు మూడు అంశాలు లేవనెత్తి నేను ముగిస్తాను. వివేకానంద రెడ్డి గారి కేసులో సిబిఐకి కేసు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆ ఫైలు ఇవ్వకపోతే 6 నెలలు సిబిఐ కోర్టు లోవర్ కోర్టుకు పోయింది, హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకుంది. అంటే వాళ్ళ చేతిలో అధికారం పెట్టుకొని ఫైల్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే వీళ్ళు అంత చేతగాని పరిస్థితిలో ఈ బీజేపీ ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అనేక ఆడిట్స్ లో ఈ ప్రభుత్వం తప్పు చేస్తా ఉందని కేంద్ర ప్రభుత్వం ఆడిట్ ఏజెన్సీస్ నుంచే వస్తే ఎందుకు ఎటువంటి చర్య తీసుకోలేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. 350 పైగా గుడులు ఈరోజు ధ్వంసం జరిగితే వీళ్ళేమో వాళ్ళ పేరు మీద వేసినారు, వాళ్ళేమో వీళ్ళ పేరు మీద వేసినారు. ఇంతవరకు న్యాయం జరగలేదు, ఎవరు తప్పులు చేసినారో దాన్ని పట్టుకునింది లేదు. ఈ విధంగా చదువుకుంటా పోతే అనేక తప్పులు ఈరోజు ఈ 4.5 సంవత్సరాల్లో తీసుకుంటా. మన ఇద్దరు ఎక్కువ మాట్లాడడం చెప్పను, ఆయన పేరే తీసుకుంటా. యా దీపక్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. వైసీపీ వాళ్ళ అలవాటు వచ్చేసింది, ఎందుకంటే నగ్న సత్యాన్ని తట్టుకోలేకుండా వాళ్ళ గొంతు నొక్కాలా అని చెప్పే ప్రయత్నం అనేది కరెక్ట్ కాదు. నేను చెప్పింది ఏదో ఒకటో తప్పు మీరు చెప్పండి, నేను ఒప్పుకుంటాను. దీపక్ రెడ్డి గారు, యా చెప్పండి, అయిపోలే, మీరు కంక్లూడ్ చేశారా? కాదు, ఒక 10-15 పాయింట్లు నేను చెప్పగలుగుతాను. వాళ్ళు నోట్లో నుంచి జవాబు కూడా చెప్పలేదు. అక్కడ దాకా ఎందుకు? వినోద రెడ్డి గారు, యా దీపక్ రెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. ఇక్కడ వీళ్ళకి బాధ్యత ఉంది, కేంద్రంలో వాళ్ళకి బాధ్యత ఉంది. యా డెఫినెట్ గా ఇష్యూస్ ని మనం గనక ఒక మాట, ఇష్యూస్ ని గనక మనం క్వశ్చన్ చేయదలుచుకుంటే చాలా వస్తాయి. మీరు వినోద రెడ్డి గారు మీరే చెప్పండి, ఆయన లేవనెత్తిన పాయింట్లో లేకపోతే వాట్ డు మీరేం చెప్పాలనుకుంటున్నారో. దాంతోపాటు మీరు కర్నూలులో ఉన్నారు, ఇప్పుడు మీరున్న కర్నూలులోనే హత్య కేసులో ఒక నిందితుడిగా ఉన్న ఎంపీ గారు మన దాంట్లో ఉంటే, ఏది మన హాస్పిటల్లో అంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు, ఆయన పేషెంట్ కాదు, వాళ్ళ మదర్ పేషెంటు అని అన్నారు అప్పట్లో, తెలియదు మనకి. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేంద్ర దర్యాప్తు సంస్థ టచ్ కూడా చేయలేకపోయింది, ఆయన కాదు హాస్పిటల్ గేట్ను కూడా, హాస్పిటల్ గేట్ కూడా టచ్ చేయలేకపోయింది. బట్ వేరే అదే కర్నూలు జిల్లాలో ఏపీసీఐడి ప్రూవ్డ్ దట్ ఏపీసీఐడి ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ సిబిఐ. జస్ట్ లైక్ దట్ వెళ్ళారు ఎక్స్ చీఫ్ మినిస్టర్ని, ప్రజెంట్ అపోజిషన్ లీడర్, క్యాబినెట్ ర్యాంక్ జెడ్ ప్లస్ కేటగిరీ, జస్ట్ లైక్ దట్ కారులో వేసుకొచ్చారు. దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది ఎవరికైనా? సిబిఐకి అమాత్రం పవర్ లేదా? ఒక ఆఫ్టర్ ఒక హత్య కేసులో వెళ్ళి అతన్ని మాట్లాడడమో లేకపోతే అతన్ని అరెస్ట్ చేయడమో లేకపోతే ఇంట్రాగేట్ చేయడం, వాట్ ఎవర్, చేయలేకపోయింది కదా. సో ఇలాంటివి ఉన్నప్పుడు క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే దీపక్ రెడ్డి గారికి. లారీ గారు, ఒక 2 నిమిషాలు ఆయన అవగాహన. అన్ఇంటరప్టెడ్ నాకు టైం ఇవ్వండి, ఎందుకంటే